హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తోన్న ట్రూజెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలిపివేయడంతో 3 గంటలుగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 8 గంటలకు 56 మంది ప్రయాణికులతో ట్రూజెట్ విమానం రాజమండ్రికి వెళ్లాల్సింది. అయితే తీర బయలుదేరే సమయానికి విమానంలో ఇంజిన్ మొరాయించింది. దీంతో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని మరో విమానంలో ప్రయాణికుల్ని రాజమండ్రి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌశిక్ నడిగి తెలుసుకుందాం. కౌశిక్, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది విమానం, కారణం ఏమని చెప్తున్నారు? సంతోషి, ఈ రోజు ఉదయం 7:50 ట్రూజెట్ విమానం ద్వారా 56 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సింది. అయితే బోర్డింగ్ తీసుకున్న ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కారు. అయితే టేక్ ఆఫ్ తీసుకున్న సమయంలో విమానంలో ఇంజన్ మొరాయించింది. దీంతో విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక సమస్య తరగానే విమానము నిలిపివేయడం జరిగింది. అయితే 56 మంది ప్రయాణికులు 3 గంటల పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పరిగాపులు కాస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయంగా మరో విమానం ద్వారా రాజమండ్రికి ఏదైతే 56 మంది ప్రయాణికులు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సంతోషి. ఓకే కౌశిక్.